హాస్పిటల్ అన్న తర్వాత బోల్డర్లు ఉంటాయి అవన్నీ పట్టించుకోకూడదు ఇలాంటి వెధవలకి పెద్ద పెద్ద వాళ్ళతో లింకులు ఉంటాయి అవన్నీ పట్టించుకున్నావు అనుకో ఫైనల్ గా సఫర్ అయ్యేది నువ్వే పోయేది నీ జాబే అవసరమైతే రాజీనామా చేయడానికైనా సిద్ధమే గాని ఇలాంటి సిఫార్సు గాళ్లకు భయపడది భారతి ఫస్ట్ టైం కాబట్టి మీకు చెప్పాను నెక్స్ట్ టైం హెల్త్ మినిస్టర్ కి చెప్తాను నడిపించు నానావా అడి సాందమున దేవా మాలకాలం పోలీసా ఏమయ్యా సిగ్గు లేదు మీ అన్న కానిస్టేబుల్ అయితే అడుక్కుంటావా మా అన్నకు సిగ్గుంటే నేను ఎందుకు అడుక్కుంటానయ్యా నీకు హార్ట్ ఉంటే హార్ట్ చూపిస్తూ హార్ట్ మా దగ్గరే ఉంటాయి బుల్లెట్లను లాఠీలు తప్ప రెండు బుల్లెట్లు ఏమంటావా రెండు బుల్లెట్ నేనేం చేసుకుంటానయ్యా ఓ డజన్ అంటే ఓ టెర్రరిస్ట్ కమ్ముకుంటాను నా ఉద్యోగం ఉన్నాయి ఇగో వెళ్ళిపో బాబు మన జబ్బక్క పాపలము మేమో ఓ తండ్రే బండి వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకు నైజాము సర్కరోడ నైజాము సర్కరోడ ఇప్పుడే నీ తమ్ముడు వచ్చి అడుకెళ్ళాడు నైజాము సర్కరోడ నీ తమ్ముడు అడుకెళ్తే నా మీదకి వస్తావు ఏంటడ్డు అయినా మీ నాన్న భలే ప్రింట్ చేశాడు మీ ఇద్దరిని ఒకే మిషన్ లో పెట్టి అదే నా కొంప ముంచింది ఆ టైంలో కరెంటు పోయినా బాగుండేది మిషన్ ఆగిపోయేది నా పరువు దక్కేది ఇదిగో ఈసారి వాడిటి వస్తే చెప్పు నవ్విలేస్తా భారతి ఏంటి ఇంత అర్జెంట్ గా నేను గాంధీ గారి సినిమా చూడకపోతే అన్న నష్టమా నష్టమే థియేటర్ వాడిక కాదు నీకు గాంధీ గారి సినిమా చూడకపోతే నీ స్పీడ్ తగ్గదు గాంధీ గారి సినిమా చూస్తే ఓవర్ నైట్ ఏ మారిపోతానా ఆయన అంత గొప్ప క్యారెక్టర్ కాకపోతే జాతి పితాని దేశమంతా ఎందుకు పిలుస్తారు రా ఓ చూస్తావా కిస్సు పెట్టుకుంటావా పందెం కట్టి కిస్సు పెట్టేసిన ఏ సైన్మాల చూసావరా పాంచన్ని కాల్ ముక్త ఈ పోస్టర్లన్నీ చింపితే 25 రూపాయలు ఇస్తానన్నాడు ఇంకో సినిమా కొన్నాయనా తెలుసుకున్నావుగా ఇంకెప్పుడు చింపావుగా చింపా వెళ్ళరా ఒక భావి భారత పౌరుని నేను మార్చాను గాంధీ గారి సినిమా చూపించి నన్ను మార్చుకో ఇంకేం గాంధీ గారు ఈ పాటికి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చేసి ఉంటారు ఆటో నువ్వు పదా సౌత్ ఆఫ్రికా కండే యో మా ఇంటికి అయ్యా కూర్చో నిన్ను సినిమాకి తీసుకెళ్ళడం నా వల్ల కాదని తెలిసిపోయి భవారి చేత క్యాసెట్ తెప్పించాను తిండి తర్వాత ముందు సినిమా చూద్దురా ఏ దుర్గా క్యాసెట్ లో గీతలు ఉన్నాయని గొడవ పెట్టదు ఎందుకైనా మంచిది నువ్వు క్యాసెట్ చెక్ చేయి తల్లి క్విట్ ఇండియా ఉద్యమం మమ్మల్ని పాలించే హక్కు మీకు లేదు ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోండి అని గాంధీ గారు తెల్లవాళ్ళకి చెప్పే ఘట్టం గాంధీ గారి క్యారెక్టర్స్ నైన పేరేంటి బెన్ కింగ్స్లీ ఓ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఎటెన్బరో తెల్లవాళ్ళని వెళ్ళిపోమని గాంధీ గారు చెప్పే ఘట్టం గాంధీ గారి క్యారెక్టర్స్ నైన తెల్లవాడు ఈ పిక్చర్ డైరెక్ట్ చేసిన ఆయన తెల్లవాడు దీన్ని నేను చూడాలి మన ఇండియా వాళ్ళెవరైనా మరో క్విట్ ఇండియా తీస్తే చెప్పు అప్పుడు చూస్తాను వస్తా
అరడజన్ మిర్చి బజ్జే అరడజన్ ఆల్ బజ్జే అరడజన్ మైసూర్ బజ్జే అరడజన్ మస్సల వడే అరడజన్ దూద్ పేడై పార్సల్ చేసే ఎన్ని తిన్నాక నోరు కడుకోటానికో సర్ఫ్ ప్యాకెట్ కుడియన అట్లనే ఒరే కోట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తున్నాడు మనకి సింగిల్ టీ కూడా గతి లేదు చిచి అడిగితే ఖతర్నాక్ కల్నాయకని కలుస్తాడు ఆయన పైసలు ఇస్తాడు నువ్వు ఉద్దారు పెడుతున్నావు సరే పరుదీమాకు ముష్టి బా దొరికిందా వేరే లెవెల్ లో ఆర్డర్ ఇస్తున్నావు లేదమ్మా మన ఆంధ్ర ఐటమ్స్ అన్ని తిని అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను అబ్బచ్చా ప్లీజ్ బాబు అమెరికాలో అడుక్కునే వాళ్ళు ఉండరు మరి అందుకే నేను వెళ్ళేది అక్కడ ఇంజనీర్లు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదా అక్కడ డాక్టర్లు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదా అక్కడ అడుక్కున్న వాళ్ళు లేరు అందుకని నేను వెళ్తున్నాను అక్కడ రూపాయలు ఉండవు డాలర్లే ఉంటాయి ఒక్క డాలర్ కరెన్సీ ఇక్కడ ఎంత తెలుసమ్మా 32 రూపాయలు అవును నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా ఇక్కడ బోలెడంత డబ్బు సంపాదించావు అదంతా ఏం చేస్తావు జలసా చేస్తానమ్మా ఇది కూడా తెలియదా అందుకే మీకు ఉద్యోగాలు దొరకలేదు నేను అడుక్కోవడం తప్పంట ఏం తప్పు లేదు మన దేశం అడుక్కోటలేదు అమెరికా అని మంచిగా చెప్పినా ఎంత అన్నా 15 ఇదిగోనా అన్న జల్దీ ఇచ్చేనా అసెంబ్లీ ముందు ధర్నా ఉంది అడుక్కోవాలి అవు రెడీ ఇచ్చాబు థాంక్స్ అన్న నమస్తే యాదవయ్య నమస్తే సింగిల్ చాయ్ పోయే సింగిల్ చాయ్ ఓ తిరుపతి తమ్ముడు చలపతి వచ్చిండు ఇక్కడికి కూడా వచ్చిండా చీ 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 హైదరాబాద్ సికింద్రాబాద్ ల గల్లీ గల్లీలో నా పరుగు తీస్తాండ నేను అబ్బచ్చా ప్లీజ్ వాడు వచ్చి దూదు పేడలు ఆవు పేడలు కట్టించుకెళ్ళాడు నువ్వు సింగిల్ చాయ్ కేడుస్తున్నావు నీకంటే వాడే బెటర్ అవు అవు నిరుద్యోగుల కంటే ముష్టోళ్లే బెటర్ అన్నట్టు అమ్ము చెప్పండి తీసాడు నువ్వు చాయ్ తాగు థాంక్స్ उद्योग सारा प्रभु सारा निषेधि अंदे प्रेमोत्तम नलर पट्टुकुंटावा ఇప్పుడే పోలీసుల్ని తీసుకొచ్చి పోలీసుల్ని తీసుకొచ్చే వరకు నువ్వు బతికుంటే కదరా मर्डर की वाड़ का तो साक्ष सारा पोसी तगल पेटे बॉडी डिफरेंस वस्ते दिल्ली लेवल चूस गुड मॉर्निंग सर बुद्धुंडालय्या जूबली हिल्स एरिया लो एक्साइज इंस्पेक्टर आत्महत्या చేసుకున్నాడు బాధ్యత గల పౌరుడు చెప్పే వరకు మనకి ఈ విషయం తెలియదు నవ్విలేస్తా ఆ కేసుని నవ్విలేస్తాను సర్ ఆల్్రెడీ ఎఫ్ఐఆర్ రాస్తున్నాడు ओ सारे टर्निंग इट्स मी वीडे वीडे हतकड़ वीडे किलर वीडे चंपिल अंत को निन्नु चूसावा 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 मा चवल लाठी पड़ता बे आयन मा एसीपी गारु बे मरला मर एला వీడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు వాడి దగ్గర తీసుకున్న ఎఫ్ఐఆర్ చింపేసి బాధ్యత గల ఈ పౌరుడి చే స్టేట్మెంట్ ని తీసుకో ఎస్ సార్ వా తోడు
మర్డర్ ఆడే చేసాడని నాకు తెలుసు. పోలీస్ వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఇంకెప్పుడు పోలీస్ స్టేషన్ కు రాకు. ఎల్లా నమస్తే మిస్టర్. అవునావా? కూర్చో 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 కూర్చో. ఏంట్రా ఇది? అన్నయ్య పుట్టినరోజుకి ఇంత లేట్ గానే రావడం ఏం చేయమంటావు? మర్డర్ కంపోజ్ నుంచుకొని వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సర్కని పంపా నరకని పంపా? ఏమో నేను టైం చూడలేదు. దీపాలు ఆర్పేయమంటావు నానా? అన్నయ్యకి దీపాలు ఆర్పడం అంటే ఎంత ఇష్టం అండి డాడీ? కొడతానే మా నాన్న దీపం ఆర్పాడు కదరా. చైన్ లో వస్తాడు ఉండు. అయ్య బాబాయ్, ఒక్కొక్కరికి 20 రూపాయలు ఇచ్చేస్తున్నారు. పెద్దబాబు గారి పుట్టినరోజు పంపుతా అండి. పెద్దబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ డబ్బు తిరిగి పెద్దబాబు గారికే ఇస్తూ ఉంటే వీడియో తీస్తారన్నమాట. వీడియో దేనికండి? బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోతానికి. నమస్తే. సోపండి గారు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆరు తాలూకు మేస్ట్రీ గారు, ఆరి ఫ్యామిలీ, పెన్షన్ ఆఫీసర్, సచిన డబ్బులు ఇస్తాడు, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, రోడ్డు రవాణా సంస్థ, రహదారులు మరీ భవనములు. మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్ఛార్జి, డే అండ్ నైట్ అదే డ్యూటీ. వచ్చిన ప్రెజెంటేషన్ అన్నిటిలోకి ఇది నాకు బాగా నచ్చింది. ఎందుకంట? నువ్వు నన్ను 7 జిల్లాలకు ఎంపీని చేయాలనుకుంటున్నావు, కానీ నాకు 7 ఖండాలకి రాజునవ్వాలని ఉంది నాన్న. వద్దు నాన్న, ముఖ్యమంత్రిని అవుతాను అను ఎమ్మెల్యేలతో బేరమాడతా, ప్రధానమంత్రిని అవుతానను ఎంపీని కాళ్ళు పట్టుకుంటా, అంతేగాని 7 ఖండాలకి రాజునవుతానని అనకరా. తెలిసింది.